ఇంకా 3 దశాబ్దాలు అయితే అసలు క్షణం కూడా తిరిగి లేకుండా మీరు ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నారు. అంత బిజీగా ఉన్న మీరు ఇప్పుడు ఈ టైంలో మీరు ఎలా ఇంట్లో దీన్ని ఎలా టైంని ఎలా గడుపుతున్నారు అంటే ఇప్పుడు అదేనండి, నేను చెప్పాలనుకున్నాను మీరు అడిగారు. అంటే మీరు అన్నట్టుగా ఒక 38 సంవత్సరాలు అండి ఎస్ రోజుకి 20 గంటలు పనిచేశాను. అది గొప్పతనం ఏం కాదు, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఛాన్స్, అవకాశం. అలాంటిది ఏంటంటే రోజు 100-150 మంది మధ్యలో చక్కగా సరదా కబుర్లు చెప్పుకుని, ఇందాక మీరు అన్నట్టు ఏదో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుని సరదా గడిపే అయిపోయింది. అలాంటిది ఒక్కసారిగా ఒంటరిగా ఇట్ట కూర్చోవాలంటే కొంచెం పిచ్చెక్కినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అది పెట్టడానికి మీరని ఏదో గొడవ చేస్తున్నాను కానీ, లేకపోతే అసలు ఇంట్లో వాళ్ళకైతే అసలు ఇష్టం లేదు, ఎందుకండి లేనిపోందని. ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఇంట్లో చదువుకున్న పిల్లలు, అది అందుకంటే లేదు. ఏంటంటే ఎలా గడిపామంతే వీలుగా ఉంటే కాసేపు ఆ టీవీ చూసుకోవడం, లేకపోతే కాసేపు పడుకోవడం, ఏదైనా పాటలు పద్యాలు వింటాం, ఇదే కావాల. అమ్మాయిలు ఏం చేస్తారు సార్? ఇద్దరు అమ్మాయిలు ఇక్కడే ఉంటున్నారు ఇప్పుడు. పెద్ద అమ్మాయి ఏమో ఏమంటారు ట్యూషన్ ఆల్మోస్ట్ ఓకే, వాటి పెట్టింది స్కూల్ లాగా. ఓకే, అది బాగా ఇంటెలిజెంట్ ఇన్స్టిట్యూట్ లాగా, ఇన్స్టిట్యూట్ లాగా పెట్టారండి. అలాంటిది ఓకే. ఇప్పుడు చెప్తోందో లేదో నాకు తెలియదు, కరోనాగా. అవును అవును, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయిలేండి ఇప్పుడు. ఆన్లైన్ వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు వీళ్ళని చెప్తారు కానీ నా ఉద్దేశం 1 సంవత్సరం నుంచి ఆపింది అనుకుంటా. ఓకే ఓకే. రెండో అమ్మాయి ఏమో కాలేజీలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తుంది, ఇక్కడే మణికొండ దగ్గర, ఇద్దరు మణికొండలోనే ఉంటారు. సరే, కొడుకు మీకు తెలియదు ఏముంది, మన వాళ్ళు ఇద్దరు కొడుకు బిడ్డలు బాగా చదువుతారు, ఇద్దరు బాగా చదువుతారు. పెద్దవాడికేమో నా పేరే పెట్టుకున్నాడు మా అబ్బాయి, రెండోవాడికేమో శ్రీహర్ష అని పెట్టాడు. పెద్దవాడు మన ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఓ సూపర్. ర్యాంక్ వస్తే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్, యూనివర్సిటీ కాలేజీలో. ఓకే ఓకే. రెండవ 10th, ఇద్దరు బాగా చదువుతారు. అవును అవును. బాబుని కూడా మీరు అసలు అప్పుడు అంటే మనకు మందు లేకపోయినా కానీ మీరు బాబుని కూడా ఆర్టిస్ట్ చేయాలనుకున్నట్టున్నారు కదా సార్? అదే టైంలో జరిగింది అనుకుంటున్నాను. అంటే మీరు నమ్మన్న నాకు ఇష్టం లేదు, వాడే 1-4 సార్లు నాన్నగారు నేను కూడా చేస్తాను చేస్తానంటే సరే జాగ్రత్త నాయన చెయ్యి, నేను ఎవరికి చెప్పను, రికమెండ్ చేయరు, నేను చేయను, స్వయం కురిస్తే చక్కగా ఇదని చేసుకుంటే చేసుకుని తప్పలేదు, జాగ్రత్తగా ఉండాలని చెప్పేవాడిని అంతే.